సో హాయ్ 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 గైస్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటానండి. సో ఫ్రెండ్స్, ఈరోజు 5/9/2022. సో నేను మా పాపకి బర్త్డే గిఫ్ట్ 1 లక్ష రూపాయలు షేర్లు ఇచ్చాను కదండి. సో చూడండి, అదేవిధంగా ఒక మిత్రుడు వాళ్ళ అబ్బాయికి IDFC ఫస్ట్ బ్యాంకు షేరు 39 రూపాయల్లో కొనడండి, 400 షేర్లు కొనడండి. అతను 400 షేర్లు వాళ్ళ అబ్బాయికి గిఫ్ట్ ఇచ్చాడు, దానికి 15,600 ఉంటుంది. ఇప్పుడు IDFC ఫస్ట్ బ్యాంక్ షేరు 69 రూపాయల్లో ఉంది, అంటే 27,600 అనమాట. 15,600 కాస్త 27,600 అయింది. సో గిఫ్ట్ అంటే ఈ విధంగా ఉండాలి, పిల్లలతో పాటే పెరుగుతూ ఉండాలి. యాజ్ ఏ ఫాదర్గా మా పిల్లలు భవిష్యత్తు కోరుకునే, మంచి భవిష్యత్తు కోరుకునే ఫాదర్గా వాళ్ళకు ఉపయోగపడే గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి నేను ఇలాంటి గిఫ్ట్ ఇచ్చానండి. సో మీరు కూడా మీ పిల్లలకి ఇలాంటి గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను చెప్తాను. ఓకే, సో ఫస్ట్ కోవిడ్ విషయానికి వెళ్దాం. కోవిడ్ విషయానికి వెళ్తే రాంబాబు అనే మిత్రుడు జాబ్లోకి ఇబ్బంది పడుతున్నాడండి. సో అతను డ్రైవరు, కోవిడ్ లైసెన్స్ కూడా ఉంది, ప్రజెంట్ ఇండియాలో ఉన్నాడు. సో ఎవరి దగ్గర డ్రైవర్ జాబ్ ఉంటే కొంచెం డిస్ప్లే నెంబర్ కొంచెం కాల్ చేసి చెప్పండి. అతను ఇండియా నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నెక్స్ట్, రెడీమేడ్ మిలిటరీ యూనిఫామ్స్ ఏవైతే ఉంటాయో ఇంపోర్ట్ చేసుకోవడం బ్యాన్ చేసిందండి కోవిడ్. సో ఇందులో సమస్యలు వస్తున్నాయని చెప్పి. నెక్స్ట్, 58% గవర్నమెంట్ సంబంధించిన ప్రొజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ డిలే అవుతున్నాయంట. నెక్స్ట్, ఆయిల్ సెక్టర్లో, కువైట్ ఆయిల్ సెక్టర్లో 700 జాబ్స్ అనౌన్స్ చేశారండి, అది కువైత్స్ మాత్రమే, బయట వాళ్ళకి కాదు. సో నెక్స్ట్, ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2కి ఇప్పుడు టెండర్లు ప్రారంభమవుతున్నాయి. మ్యాక్సిమం ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయినట్టే, అంటే దాన్ని మెయింటెనెన్స్ నిమిత్తం రకరకాల కారణం ఉంటాయి కదండి. సో వీటికోసం టెండర్లు ప్రారంభమవుతున్నాయి. సో Article 16 యాక్టివేట్ చేశారు ఇప్పుడు కువైట్లో, అంటే వీసా వైలెటర్స్ ఎవరైతే ఉన్నారో వీరిని ఇమ్మీడియట్గా డిపోర్ట్ చేసేయడానికి Article 16 యాక్టివేట్ చేస్తున్నారు. సో తర్వాత కొత్త చట్టాలు వచ్చేస్తున్నాయండి కువైట్లో రాబోయే రోజుల్లో. ఇల్లీగల్ ఎక్స్పర్షన్ తగ్గించడానికి కొత్త రూల్స్ని తీసుకొస్తున్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో, ఎవరైతే పాల్పడతారు, హ్యూమన్ ట్రాఫిక్ అంటే వీజాలు ఇచ్చి రప్పించి వీజాలు అమ్మేసుకోవడం, బయట పంపేయడం, రకరకాలు ఉంటాయి కదండి, ఇలాంటివన్నీ హ్యూమన్ ట్రాఫికింగ్లోకి వస్తాయి. సో ఇటువంటి వారికి 5,000 దినాల నుండి 50,000 దినాల వరకు ఫైన్ వేస్తారు. సో ఇలాంటి వాళ్ళని పట్టుకుంటే డిపోర్ట్ చేసే ఖర్చులన్నీ స్పాన్సర్సే భరించాలి. నెక్స్ట్, ఇల్లీగల్ ఎక్స్పర్ట్స్ని పనిలో పెట్టుకున్నా కూడా వాళ్ళకి, పెట్టుకున్న వాళ్ళకి ఫైన్లు వేస్తారు. సో అయితే ఇప్పుడు కొత్తగా స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో, రిక్రూట్మెంట్ చేసుకున్న స్పాన్సరు, ఈ స్పాన్సరు 500 దినాలు డిపాజిట్ చేసిన సార్ వాళ్ళ శాలరీ నిమిత్తం, ఏదన్నా శాలరీ ఇవ్వకపోవడం రకరకాల కారణాలు వస్తే దాన్ని రీప్లేస్ చేస్తారనమాట. సో తర్వాత కువైత్ వెళ్ళే కొందరు మాత్రం ఫింగర్స్ పడ్డవాళ్ళు ఫింగర్స్ని మార్చుకుని మరి వెళ్ళిపోతున్నారండి కువైట్ వెళ్ళడం కోసం. కువైట్లోని కిక్ ఎలా ఉంటుందండి సార్, కువైట్ చూస్తే అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. సో తర్వాత టికెట్లు, మీకు తక్కువ ధరలో టికెట్లు కావాలంటే కెప్కోలర్స్ కాంటాక్ట్ అవ్వండి. సో వాళ్ళు అన్ని విధాలు సర్వీస్ చేస్తారు. నెక్స్ట్, సౌదీ విషయానికి వెళ్దాం. సౌదీ విషయానికి వెళ్తే ఆన్లైన్లో ఫ్రాడ్ చేసిన వాళ్ళకి ఫైన్స్ వేశారు. అసలు ఈ ఫైన్స్ 5 మిలియన్ రియల్ వరకు రీచ్ అయిపోయిందండి, 5 మిలియన్ వరకు రీచ్ అయిపోయిందంట. నెక్స్ట్, వర్కర్స్ ఫైనల్ ఎగ్జిట్ వెళ్తే, సౌదీ నుండి ఎవరైనా వర్కరు ఫైనల్ ఎగ్జిట్ వెళ్తే ఆ రక్కామ కార్డ్ని కలెక్ట్ చేసుకునే బాధ్యత పూర్తిగా ఎంప్లాయర్, ఆ వర్క్ యొక్క ఓనర్దే. సో తర్వాత జవజాత వారు దాన్ని డిస్టర్బ్ చేస్తారనుకోండి, సో జవజాత వారు తెలియజేశారు. సో నెక్స్ట్, వేలంపాటలో, సౌదీలో ఒక వేలంపాటలో ఒక పాల్కను 2,62,000 రియల్ వేలంపాటలో పలికిందంటండి. అంటే కేవలం ఒక గ్రద్దని 2,62,000 రియల్కి వేలంపాటలో ఒక అతను సొంతం చేసుకున్నాడు. చూడండి, కొందరి దగ్గర డబ్బు మామూలుగా లేదు. నెక్స్ట్, న్యూక్లియర్ టెక్నాలజీ కోసం సౌదీ 3.5 మిలియన్ రియల్ డొనేట్ చేసింది. నెక్స్ట్, సౌదీలో 6,000 మంది అథ్లెటిక్స్ ఎవరైతే ఉన్నారో, స్పోర్ట్స్లో పాల్గొనేవారు సౌదీ తరపు నుండి 6,000 మంది ప్రాక్టీస్ చేస్తున్నారంట. నెక్స్ట్, యువ విషయానికి వెళ్తే దుబాయ్ టు అబుదాబికి బస్ సర్వీస్ స్టార్ట్ చేశారు ఎయిర్పోర్ట్కి అనమాట. సో గ్లాడర్ క్రాష్ అవడం వలన ఒక పైలట్ చనిపోయాడు దుబాయ్లో. సో ఇప్పుడు ఫ్రీ పార్కింగ్ ఫ్రైడే కాదు, సండే అబుదాబి అండ్ దుబాయ్లో. సో తర్వాత గ్లోబల్ విలేజ్ సీజన్ ట్వంటీ సెవెన్లో బెలూన్ రైడ్ కూడా ఏర్పాటు చేస్తారు October 25 నుండి. ఓకే, నెక్స్ట్, 1970లో అబుదాబి ఈ విధంగా ఉండేది, ఇప్పుడైతే అబుదాబి ఏ విధంగా ఉందో మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్, ఒమన్ విషయానికి వెళ్తే ఒబెసిటీ, ఒమన్లో అధిక బరువు అధిక పొట్ట ఎక్కువైపోయిందంటండి. చాలామందికి యువతకి ఒబాసిటీతో ఎక్కువ పర్సంటేజ్ బాధపడుతున్నారంట. సో మీరు కూడా ఒబాసిటీతో బాధపడుతున్నారా, అధిక బరువు అధిక పొట్టతో బాధపడుతున్నారా, సో డిస్ప్లే నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఏ విధంగా తగ్గాలో ఈజీగా సేఫ్ అండ్ సెక్యూర్గా ఫిజికల్గా ఫిట్గా ఉన్నారో మీకు తెలియజేస్తాను.
నెక్స్ట్ మస్కట్ టు ఇండియా వెళ్ళి కొన్ని ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ రీషెడ్యూల్ అవుతున్నాయి, కొన్ని ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యాయి. సో ఎయిర్ ఇండియా ఫ్లైట్ అని బుక్ చేసుకుంటే చెక్ చేసుకోండి, రీషెడ్యూల్లో టికెట్ మళ్ళీ మార్చడానికి ఎటువంటి డబ్బులు తీసుకోరు. తర్వాత పవర్ కట్ అయిందండి, ఈరోజు కరెంటు పోయింది కొన్ని కొన్ని ఏరియాల్లో, ఓమన్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. పవర్ కట్టడం వల్ల ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయట్లేదు, వాటర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. తర్వాత సో టెలికామ్ సర్వీస్ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు అంటే పవర్ ఇంకా ఇప్పటికే కరెంట్ రాలేదు, ఈ వీడియో చేసేటప్పటికి కరెంట్ రాలేదంట. తర్వాత సో కస్టమ్స్ అధికారులు బ్యాన్ చేశారండి, సారీ బ్యాన్ చేసిన సిగరెట్స్ని సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. సో తర్వాత ఒక టెన్త్ క్లాస్ స్టూడెంటు యాక్సిడెంట్ అయ్యి చనిపోయిందండి, అల్నూర్ స్ట్రీట్లో యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది అమ్మాయి అనమాట. సో బెహ్రెన్ విషయానికి వెళ్దాం. బెహ్రెన్ విషయానికి వెళ్తే కింగ్ హమద్ గారు ఇమీడియట్గా పాకిస్తాన్కి కావాల్సిన సహకారం అందజేయాలని చెప్పి ఆర్డర్ వేశారు. ఎందుకంటే పాకిస్తాన్ యొక్క సమస్యలు లైవ్లో చూసారు, కొన్ని వేల మంది చనిపోతున్నారు పాకిస్తాన్లో ఈ ఫ్రూట్స్ వల్ల, చాలా ఇబ్బందిగా ఉంది పాకిస్తాన్లో. ఆయన స్పందించి, కింగ్ అహ్మద్ గారు స్పందించి అర్జెంటుగా పాకిస్తాన్కి ఆర్థిక సహాయం, మెడికల్ ఎయిడ్స్, రిలీఫ్ ఎయిడ్స్ ఏవైతే కావాలో, ఆహార ధాన్యాలు ఏవైతే అన్నీ అందజేయాలని చెప్పి అర్జెంటుగా ఆర్డర్ వేశారు కింగ్ అహ్మద్ గారు. నెక్స్ట్ పోలీస్ స్టేషన్ పైన అటాక్ చేసిన ఒక 18 సంవత్సరాల అబ్బాయికి జైలు శిక్ష విధించారు బెహ్రెన్లో. సో తర్వాత రెడ్ సిగ్నల్ జంప్ చేసి ఒక డ్రైవరు సైకిల్ మీద వెళ్తున్న ఒక వ్యక్తిని గుద్దేశాడు, అతను మరణానికి కారణమయ్యాడు. కోర్టు ఆ డ్రైవర్కి 30,000 బిడీలు పే చేయాలని చెప్పి ఆర్డర్ వేసింది. సో ఖతర్ విషయానికి వెళ్దాం. ఖతర్ విషయానికి వెళ్తే ఎయిర్టెల్ సిమ్ ఖతర్లో పనిచేస్తుంది లేదో కొంచెం కామెంట్లో పెట్టండి. ఎందుకంటే మా ఇంటికి వచ్చి ఒక మిత్రుడు అడిగాడని, నాకు తెలియదు ఖతర్ సిమ్ ఎయిర్టెల్లో పనిచేస్తుంది లేదని చెప్పి. వడాఫోన్ అయితే పనిచేస్తుంది, మరి ఎయిర్టెల్ పనిచేస్తుంది తెలియదు. సో తర్వాత ఇప్పటికీ డైలీ యావరేజ్ కేసులు ఖతర్లో 533 కేసులు నమోదవుతున్నాయి, లోకల్లో విదేశీయులు 46 కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికీ యాక్టివ్ కేసులు ఖతర్లో 4,544 కేసులు ఉన్నాయి. సో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వారు ఆగస్టు నెలలో డొమెస్టిక్ వర్కర్స్ సంబంధించిన కేసులు, అంటే ఓనర్ పైన డొమెస్టిక్ వర్కర్స్ వేసిన కేసు 90 కేసులు క్లియర్ చేశారంట. నెక్స్ట్ సో పాకిస్తాన్కి, ఖతర్ నుండి పాకిస్తాన్కి రిలీఫ్ ఎయిడ్స్ అని పంపిస్తూనే ఉన్నారు, ఇంతకుముందు పంపించారు ఇప్పుడు పంపిస్తూనే ఉన్నారు. సో వెహికల్ యొక్క మోర్టేజ్ సంబంధించిన సర్వీస్ ఏదవుతుందో, ఈ సర్వీస్ ఇప్పుడు మిత్రా స్టూలో ఎనేబుల్ చేశారండి. సో ఇప్పుడు ఆఫీస్కి వెళ్లకుండా మిత్రా స్టూ ద్వారానే మీరు ఈ సర్వీస్ చేసుకోవచ్చు. సో ఇదండి సంగతి, మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాబాయ్. సో షేర్ విషయానికి వెళ్తే ఈరోజు నేను జెమినాటో షేర్లు ఇన్వెస్ట్ చేశానండి, కొంచెం భారీగా ఒక 300 షేర్లు కొన్నాను. సో ఇది బాగా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయం, చూడండి, ట్రై చేయండి, ఎవరికైనా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటే. ఓకే, బాయ్ బాయ్.